మీరు ఇప్పుడు నాంది ఈ ఉగ్రం తర్వాత రెగ్యులర్ సబ్జెక్టులు కానీ ఇంతకుముందు మీరు చేసినటువంటి కామెడీ సబ్జెక్టులు ఆ మాత్రమే సబ్జెక్టులు ఏవి అంత సులువుగా యాక్సెప్ట్ చేయట్లేదని అనిపిస్తుంది ఎంతవరకు నిజం మీరు? అండ్ అలా కాదు సార్, కామెడీ అన్నది అంటే నాకు ఫస్ట్ కామెడీ కథ చెప్పిన నేను నవ్వాలి, వాళ్ళే నవ్వేసుకుంటున్నారు. కథ చెప్పినప్పుడు చాలామంది వచ్చి ఎక్సైట్ అయిపోయి సార్ ఇలా ఉంటుంది సార్, ఇది స్పూఫ్ సార్ ఇది అంటే అయిపోయినాయి సార్ స్పూఫ్లు. అంటే ఇవాళ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ కావాలి మనం, అంటే మాట్లాడుకునే దాంట్లో నుంచి కామెడీ కావాలండి. సో ఎవరిని కించపరచకూడదు చాలా, ఇట్ హాస్ బికమ్ అంటే ఇప్పుడు ఇవాళ నేను కిత్త కథలు సినిమా చేస్తే నన్ను బాడీ షేమింగ్ అని తిడతాను, నన్ను మనోభావాలు దెబ్బతింటాయి. సో అలా నెబ్బ తేయకుండా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చేయాలి. అంటే ఇట్ హాస్ బికమ్ అ వెరీ, అంటే కామెడీ హాస్ బికమ్ అ వెరీ, అంటే అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి చూసే సినిమా. సో బూతులు ఉండకూడదు, డబుల్ మీనింగ్, ఇంకొక డబుల్ మీనింగ్లు ఉండకూడదు, ఇవన్నీ చూసుకుంటుంటే అలాంటి కథలు చేసేవాళ్ళు తక్కువైపోయారు సార్, రైటర్స్ తక్కువైపోయారు. లేకపోతే నేను ఐఎమ్ రెడీ, నేను నా నెక్స్ట్ సినిమా కామెడీ అండి. సో ఇట్స్ నాట్ లైక్ నేను కామెడీ చేయట్లేదు, ఈ సినిమా తర్వాత నేను ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తాను అనుకోవద్దు మీరు. నేను కామెడీ చేస్తాను, సీరియస్ సినిమాలు చేస్తాను. ఆకలి గారు మీరు చాలా బలంగా, ఆకలి గారు అబ్బూర్ గారు సారీ 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 అబ్బూర్ గారు కాదు సారీ సారీ మీరు చాలా ఇంటెన్సివ్గా ఉంటుందని లంచా కొడుకు అని డైలాగ్ రాశారు, కానీ సెన్సార్ వాళ్ళు దాన్ని లేపిమన్నారు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు సార్? ఒక్క నిమిషం, నేను ఆపరేషన్ అండ్ గోల్డ్ ఫిష్ అనే సినిమా రాశాను, దాంట్లో నేనే యాక్ట్ చేశాను. ఏ భారత్కి కుత్తో అని రాశాను దాన్ని, దాంట్లో నేనే రాశా, సెన్సార్ ఓకే చేశారు. నెక్స్ట్ సినిమా చాణక్య అన్న సినిమాలో భారత్కి కుత్తో లాంటి మాటని వాళ్ళు ఒప్పుకోలే, సీన్ డిమాండ్ బట్టి అక్కడ కొన్ని రాస్తాం. సెన్సార్ వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఏమనిపించిందో వాళ్ళు మంచి అనుకుంటే ఉంచుతారు, కాదనుకుంటే తీసేస్తారు. అవన్నీ వాళ్ళు ఉంచుతారా తీసేస్తారని ఆలోచించి అక్కడున్న ఎమోషన్లో ఉన్న ఫీల్ మనం చంపలేం. అలాగే జరిగింది ఇది కూడా అంతే. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే ఒక కొత్త ఫ్యాషన్లో కనిపిస్తుంది, సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు అనే అనుమానం కొంచెం ఉండని డైలాగులు రాస్తున్నారు, అవేమో ముందుగా రిలీజ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో భయంకరంగా పాపులర్ అయిపోతుంది, యూట్యూబ్లో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతుంది. సెన్సార్ వాళ్ళు తీసేస్తారు, మ్యూట్ చేయమంటారు, మ్యూట్ చేస్తారు, కానీ స్క్రీన్ మీద రాగానే వీళ్ళు దానికి కనెక్ట్ అయిపోతారు. సో మీ పర్పస్ ఆ విధంగా నెరవేరిపోతుందా? అసలు అంత దూరం ఆలోచించి ఎవరు మాట రాయరు, ఎవరు తీయరు, ఎవరు చెప్పరండి. ఆ ఇన్స్టెంట్గా వచ్చిన ఒక ఫీల్తో చేస్తాను తప్ప, నాకు నేను బూత్ రాయాల్సి వస్తే ఓ సినిమా మానేశా, రాయాల్సి వచ్చింది నేను లేకపోయినా వాళ్ళు రాసుకుంటారని నేను సినిమా మానేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అది చాలామంది హీరోలకి తెలుసు, అది వాళ్ళ సినిమాలు నేను మానేసింది కూడా పెద్ద హీరోలే. సో అలాంటి వాడు ఒక మాట రాస్తున్నాడంటే ఎంత అవసరమైతే రాస్తానో ఆలోచించండి. ఇంకోటి చెప్తున్నా మీకు, కథ చెప్పే విషయంలో చాలామంది కొడితే అన్న మాటకి 100 మాటలు బూతు మాటలు వేసి ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ ఒక డైలాగ్ రైటరు ఆ చెద్ద పదం వాడకుండా అదే ఎమోషన్ తీసుకురావాలంటే నరకం. ఆ నరకం 21 సంవత్సరాలుగానే పడుతున్నా, నాకు తెలుసు ఏ మాట రావాలి. ఇంట్లో మా అమ్మ చూస్తుంది, నా పిల్లాడు చూస్తాడు, నా పాప చూస్తుంది, నా భార్య చూస్తుందని ఎప్పుడు మనసులో పెట్టుకుని రాసే మనిషిని ఈ సినిమాలో అలాంటి మాట రాయాల్సి వచ్చిందంటే ఎంత అవసరం ఉంటే రాస్తాను అని కూడా ఆలోచించండి. కన్విన్స్ చేయడం సార్, ఇది ఎవరిని కన్విన్స్ చేయడానికి రాయట్లేదని, ఆ క్యారెక్టర్ని కన్విన్స్ చేయడానికి మాత్రమే రాశాను నేను. ఎవరు ఆ పరిస్థితుల్లో వాళ్ళు చూసిన పరిస్థితులు అవసరం లేదనుకుంటే వాళ్ళతో వాదన ఎప్పుడు పెట్టకూడదండి. ఎవరు కరెక్ట్ అన్నది ఎవరు జడ్జ్ చేయలేండి ఇక్కడ. మీరు చూసిన తర్వాత ఆ సమయానికి నేను ఒక మాట చెప్తా, ఈ స్టేజ్ మీద ఇంతమంది కనిపిస్తున్నారు కదా, సినిమా థియేటర్లోకి వెళ్ళిన 10 నిమిషంలో ఇక్కడున్న ఎవరు మీకు కనిపించరు. నరేష్ గారి గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, సినిమా చూస్తున్నప్పుడు నరేష్ గారు కనిపించరు, ఈయన కథ కనిపించదు, నా మాట కనిపించదు, విజయ్ డైరెక్షన్ కనిపించదు, సిద్ధు కెమెరా కనిపించదు, ఎడిటర్ కనిపించడు, మ్యూజిక్ డైరెక్టర్ కనిపించడు, ఎవరు కనిపించకపోవడమే ఈ సినిమా గొప్పతనం అండి. నరేష్ నరేష్ ట్రాక్ చేంజ్ చేయాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ బేస్ అయి ఉండాలి, అంత ఎమోషన్.